టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. విహారయాత్రలకు వెళ్లే ఉద్యోగులు అపరిమిత సెలవులు తీసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ప్రస్తుత కంపెనీ అనుసరిస్తున్న 4 వారాల వెకేషన్ పాలసీని రద్దు చేసింది. అందుకు బదులు డిస్క్రెషనరీ టైమ్ ఆఫ్ పేరిట జనవరి 16 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిసింది. అయితే ఈ కొత్త పాలసీ అమెరికాలో పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ మానవ వనరుల విభాగం అధికారిని కేథరిన్ హూగెన్ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సెలవుల విషయాన్ని తెలిపినట్టు తెలుస్తోంది. డిటీఓలో ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవులు పొందుతారు.